అందరికీ నమస్కారం. నా పేరు కరుణాకర్. మీరు చూస్తున్నారు కేఆర్ ఎడ్యుకేషనల్ తెలుగు. ఈ వీడియోలో నిస్టా 3.0 అంటే ప్రైమరీ టీచర్స్ మరియు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంస్కి సంబంధించి ట్రైనింగ్లో భాగంగా 9వ మాడ్యూల్ అయినటువంటి పునాది సంఖ్యాశాస్త్రం అనే మాడ్యూల్కు సంబంధించినటువంటి క్విజ్ ఆన్సర్స్ని ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా ఈ క్విజ్లో నేను మీకు 40 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు దీక్ష యాప్లో ఈ 9వ మాడ్యూల్కు సంబంధించినటువంటి క్విజ్ క్వశ్చన్స్ని ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ 40 క్వశ్చన్స్లో నుండి మాత్రమే మీకు 20 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. నాకైతే ఈ క్విజ్లో 20 out of 20 స్కోర్ అనేది రావడం జరిగింది. మీరు కూడా ఈ వీడియోను చివరి వరకు చూసి ఈ వీడియోలో ఉన్నటువంటి క్వశ్చన్స్ను లేదంటే క్వశ్చన్ ఆన్సర్స్ని జాగ్రత్తగా విని లేదంటే రాసి పెట్టుకొని క్విజ్లో ఆన్సర్స్ కనుక మీరు ఇచ్చినట్లయితే మీకు కూడా ఖచ్చితంగా 20 out of 20 స్కోర్ అనేది రావడం జరుగుతుంది. ఆలస్యం చేయకుండా క్విజ్లోకి వెళ్దామా? ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే బలమైన ఎఫ్ఎల్ఎన్ని నిర్ధారించడానికి పిల్లలను డాష్ మదింపు చేయాలి అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి మనకు సెకండ్ వన్ నిర్మాణాత్మక లేదంటే అనుకూల పద్ధతుల ద్వారా నిరంతరం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కింది వాటిలో ప్రీ స్కూల్ టీచర్లు దేనికి దూరంగా ఉండాలి అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చే మనకు ఫస్ట్ వన్ సంఖ్యా భావనల కంటే ముందు సంఖ్యలను వ్రాయమని పిల్లలను అడగడం. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఒక నిర్దిష్ట క్రమంలో వస్తువులను అమర్చబడినప్పుడు ఒక వస్తువు యొక్క దాని స్థానాన్ని వివరించడానికి డాష్ను ఉపయోగిస్తారు అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చి మనకు ఫస్ట్ వన్ ఆర్డినల్ సంఖ్య. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వస్తువులను సరిపోల్చడం లేదా జత చేయడంపై చేసే కృత్యాలు ఏ పూర్వ సంఖ్యా నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి మనకు ఫోర్త్ వన్ ఒకరితో మరొకరి ఉత్తర ప్రత్యుత్తరములు. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి వస్తువులను వర్గీకరించడానికి అవసరమైనది అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి మనకు ఫోర్త్ వన్ వస్తువులను వాటి లక్షణాల ద్వారా గుర్తించడం. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి పిల్లలలో జ్యామితీయ అవగాహనను పెంపొందించడానికి క్రింది కృత్యాలలో ఏది బాగా సరిపోతుంది అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చి మనకు ఫోర్త్ వన్ సీసా యొక్క ముందు భాగమును గీయడం. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి కూడిక మరియు తీసివేతలకు సంబంధించిన పద సమస్యలతో ఈ క్రింది సందర్భాలలో దేని ప్రమేయం ఉండదు అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చి మనకు ఫోర్త్ వన్ వస్తువులను వర్గీకరించడం. ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి కింది వాటిలో ఒకదానితో మరొకటి ఉత్తర ప్రత్యుత్తరములు కలిగి ఉండనిది అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చి మనకు ఫోర్త్ వన్ సమూహాలు చేయడం. నైన్త్ క్వశ్చన్ వచ్చేసి కింది వాటిలో గుణకారం నేర్చుకోవడంలో అత్యంత కీలకమైన అంశం ఏది అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చి మనకు ఫస్ట్ వన్ గుణకారాన్ని ఎన్నిసార్లు కనుగొనడంగా అర్థం చేసుకోవడం. టెన్త్ క్వశ్చన్ వచ్చేసి దిగువ పేర్కొన్న వాటిలో గణిత అభ్యసన యొక్క మదింపుల కోణం కానిది ఏది అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చి మనకు థర్డ్ వన్ విధానపరమైన జ్ఞానం. లెవెంత్ క్వశ్చన్ వచ్చేసి కింది వాటిలో కొలతలు బోధించడానికి ఏది ఒక విధానంగా ఉండకూడదు అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చి మనకు ఫోర్త్ వన్ ఉపాధ్యాయుడి ద్వారా కొలతల యొక్క ప్రామాణిక యూనిట్లు మరియు వాటి మార్పిడిని నేరుగా పరిచయం. ట్వెల్త్ క్వశ్చన్ వచ్చేసి పిల్లలు సంఖ్యలను నేర్చుకునే ముందు వస్తువులను వరుస క్రమంలో ఉంచగలగాలి. ఎందుకంటే వరుస క్రమం అనేది అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చి మనకు ఫోర్త్ వన్ వరుస క్రమంగా సంఖ్యలను ఉంచడం లేదా ఆర్డినేషన్కు సంబంధించినది. థర్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి కింది వాటిలో సరైన మూల్యాంకన పద్ధతి కానిది ఏది అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చి మనకు థర్డ్ వన్ కంఠస్థం ఆధారంగా ఒక పరీక్ష పెట్టడం. ఫోర్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి పునాది సంఖ్యా నైపుణ్యాన్ని పెంపొందించడానికి దిగువ పేర్కొన్న వాణిలో బోధనా ప్రక్రియ కానిది ఏది అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చి మనకు ఫస్ట్ వన్ ఎక్కువ అభ్యాస ప్రశ్నలను ఇవ్వడం. ఫిఫ్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి పునాది దశలో ఆకారాలను బోధించడానికి కింది వాటిలో అత్యంత సరైన వ్యూహం ఏది అన్నటువంటి ప్రశ్నకు సమాధానం వచ్చేసి మనకు థర్డ్ వన్
ఆకారాలపై సహజమైన అవగాహనను పెంపొందించుకోవడానికి పిల్లలకు పుష్కలమైన అవకాశాలు ఇవ్వాలి. 16th క్వశ్చన్ వచ్చేసి కింది వాటిలో పూర్వ సంఖ్యా నైపుణ్యం కానిది ఏది అన్నటువంటి ప్రశ్నకు సమాధానం వచ్చేసి మనకు థర్డ్ వన్ సంఖ్యలను తెలుసుకోవడం. 17th క్వశ్చన్ వచ్చేసి కింది వాటిలో ఇచ్చిన నియమం ప్రకారం వస్తువుల సేకరణను అమర్చడంలో ఏది ఉండదు అన్నటువంటి ప్రశ్నకు సమాధానం వచ్చేసి మనకు థర్డ్ వన్ వర్గీకరణ. 18th క్వశ్చన్ వచ్చేసి పిల్లవాడు ఆకారాలు మరియు స్థలంపై అవగాహన పొందలేదని ఎప్పుడు చెబుతాడు అన్నటువంటి ప్రశ్నకు సమాధానం వచ్చేసి మనకు థర్డ్ వన్ అతను లేదంటే ఆమె ఘనం, దీర్ఘఘనం, గోళం మొదలైన ఆకారాల పేర్లను అర్థం చేసుకోకుండా బట్టి పట్టినప్పుడు. 19th క్వశ్చన్ వచ్చేసి ఒకరితో మరొకరి ఉత్తర ప్రత్యుత్తరాల అవగాహనను పెంపొందించుకోవడానికి పిల్లలు డాష్ అర్థాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నటువంటి ప్రశ్నకు సమాధానం వచ్చేసి మనకు థర్డ్ వన్ సంఖ్యాశాస్త్రం. 20th క్వశ్చన్ వచ్చేసి కింది వాటిలో ఒకదానికొకటి పూరకంగా లేని జంట ఏది అన్నటువంటి ప్రశ్నకు సమాధానం వచ్చే మనకు థర్డ్ వన్ వ్యవకలనం మరియు గుణకారం. చూడండి, ఇంతటితో నా క్విజ్లో ఉన్నటువంటి 20 క్వశ్చన్స్ కూడా అయిపోవడం జరిగింది. ఆ తర్వాత చూడండి, ఇక నేను నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ టోటల్ క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ ఆన్సర్ కూడా మనం 20 చేయడం జరిగింది. ఆ తర్వాత చూడండి, ఇక నేను సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ యువర్ స్కోర్ ఈజ్ 20 out of 20 అని చెప్పేసి ఈ విధంగా నాకు స్కోర్ అనేది రావడం జరిగింది. ఈ విధంగానే మీరు కూడా ఈ క్విజ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా గమనించి మీరు కూడా ఆన్సర్స్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు కూడా 20 out of 20 స్కోర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నేను 20 క్వశ్చన్స్ ఇచ్చాను కదా, మిగతా 20 క్వశ్చన్స్ నేను ఇక్కడ ఇస్తున్నాను, వీటిని కూడా మీరు ఒకసారి గమనించండి. ఇవి
మిస్టా 3.0లోని 9వ మాడ్యూల్కు సంబంధించినటువంటి క్విజ్లోని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మరి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది, ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, అంటే ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడిందని అనుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోను మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము ఎటువంటి లేటెస్ట్ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ 9వ మాడ్యూల్కి సంబంధించినటువంటి ఏదైతే లింక్ ఉంటుందో ఆ యొక్క లింకును నేను ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. గమనించండి, అక్కడ క్లిక్ చేయడం ద్వారా మీరు నేరుగా ఆ మాడ్యూల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.